జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సందేశ గ్రామ స్వరాజ్యం ఉండాలనే ఉద్దేశంతోనే రాజ్యాంగంలోనే మనం స్థానిక సంస్థలు ఉండాలనే విషయం మీద రాజ్యాంగంలో ఆ రోజు రాత్రి 45 జరిగింది. తద్వారా స్థానిక సంస్థలు మనం ఏర్పాటు చేసుకోవాలని రాజ్యాంగంలో తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్రంలో కానీ రాష్ట్రాలు కానీ ప్రభుత్వాలు నిర్ణయించిన తర్వాత వీటి మీద దృష్టి కేంద్రీకరించి 1957లో కమిటీ ఏర్పాటు చేసి తద్వారా విధి విధానాలను రూపొందించి 59 తర్వాత పూర్తి స్థాయిలో అంతకుముందు కేవలం రాజస్థాన్ లో మాత్రమే పంచాయతీరాజ్ సంస్థలు ఉండేవి. దాని తర్వాత దేశమంతా విస్తరించిన విధంగా 59 తర్వాత పంచాయతీరాజ్ మూలంచెల పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేసుకోవడం, దాని తర్వాత వివిధ సందర్భాల్లో వివిధ చట్టాలు కానీ లేదంటే రాజ్యాంగ సవరణలు కానీ చేసి ఫైనల్ గా మధ్యలో కూడా రెండు మూడు కమిటీలు కూడా వేసి 1975 రాష్ట్రం కమిటీ వేసి కొన్ని మార్పులు చెప్పి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 73 రాజ్యాంగ సవరణ ద్వారా ముఖ్యంగా స్థానిక సంస్థల అన్నింటికి కూడా స్వయంప్రతిపత్తి రాజ్యాంగ సవరణ తీసుకురావడం, తద్వారా మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్య తీసుకొని అంటే త్రీ టైర్ సిస్టమ్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్. సో లోకల్ గవర్నమెంట్ బలపడితేనే గ్రామాలు బలంగా ఉంటాయని విశ్వసంతం చేయడం జరిగింది. దాని తర్వాత కూడా చాలా పరిణామాలు రావడము, సో దానికి అనుగుణంగానే మనకు గ్రామ పంచాయతీరాజ్ సంస్థ కూడా బలోపేతం చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, గ్రామాల్లో పరిపాలన కానివ్వండి బలంగా ఉండాలి అంటే మరి స్థానిక సంస్థలు బలంగా ఉన్నప్పుడే చాలా సమస్యలు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ రాకుండా గ్రామ స్థాయిలో పరిష్కరించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. పంచాయతీరాజ్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. మహాత్మా గాంధీ గారు పల్లెలు దేశానికి పట్టుకోమలు, పల్లెల అభివృద్ధి జరిగితే దేశం అభివృద్ధి జరుగుతుందని ఒక నినాదంతో ముందుకెళ్ళినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. 72వ రాజ్యాంగ సవరణ ఏప్రిల్ 24వ తారీఖు అమలు చేశారు కాబట్టి ఈ రోజున మనం జాతీయ పంచాయతీరాజ్ దినంగా జరుపుకుంటున్నాం. ఈ 4 సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తాను, ఎవరైతే ప్రజాప్రతినిధులుగా స్థానిక సంస్థల్లో ఉన్నారో వారికి ఒక స్వర్ణయుగం ఈ 4 సంవత్సరాలని మనం గుర్తు పెట్టుకోవాలి. ఎక్కడైనా సరే గ్రామాలు ఇంకా అభివృద్ధి జరగలేదన్నా, ప్రజలకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు సమకూరలేదన్నా, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల లోపం తప్ప ప్రభుత్వాల లోపం కాదనేది నేను ఘట్టాపథంగా చెప్పగలుగుతున్నాను. జాతీయ ఉపాధి హామీ పథకం ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఒక ప్రత్యేకంగా అమలు జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు తెలివితేటలు ఉపయోగించి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఎస్ఎస్ కూడా మన రాష్ట్రంలో తయారు చేసుకోవాలని చెప్పి కన్వర్జెన్సీ తీసుకొచ్చారు. ఈరోజు నేను కానీ మీరు కానీ ఎవరూ ఊహించలేరు గ్రామీణ ప్రాంతంలో ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందని చెప్పి కలపడం కలలేదు. కానీ ముఖ్యమంత్రి గారు తెలివితేటలు, అందులో పంచాయతీరాజ్ మినిస్టర్ గారు లోకేష్ బాబు గారు చురుకైనటువంటి ఫలితాల వల్ల గ్రామీణ ప్రాంతాలలో అన్ని సదుపాయాలు కూడా మనం సమకూర్చుకోగలిగాం. అందరూ కలిసి పనిచేస్తే గ్రామాల అభివృద్ధి జరుగుతాయి, అందరూ కలిసి చర్చించుకుంటే ఇంకా సరైనటువంటి పరిపాలన గ్రామీణ ప్రాంతాల్లో అందుతుందనే ఉద్దేశంతోనే తడుపులు వేశాం. ఈరోజు ఒక ప్రత్యక్షంగా లోకేష్ బాబు గారు లెవెన్ స్టార్ పెట్టారు, ఇప్పుడే చదివారు మన సీఓ గారు. ఎందుకు మీరు కష్టపడవలసిన లేదు, మీరేదో శ్రమ పడవలసిన అవసరం లేదు. ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ కూడా మీరు పర్యవేక్షించబడి
సరైనటువంటి పద్ధతులు అమలు చేసుకోగలిగితే మీకు అసలు సమస్యలే లేదు. ఒకప్పుడైతే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం చూస్తే అధ్వానంగా ఉండేది. సాయంత్రం అయ్యేసరికి ఒక స్తంభానికి ఒక రైలు లేకపోతే వీధిలో అయితే ప్రజలు తిట్టేవారు, ఎక్కడికి వెళ్ళినా మంచినీళ్ళు లేక సమస్యలు పడేవారు. ఈరోజు సమస్యలు ప్రభుత్వం అన్నింటిని మేధేసుకుంది, 100% సీసీ రోడ్లు ఇస్తున్నాం, ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా నీరు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసాం. రేపు డిసెంబర్ నాటికి మీకు పెద్ద సమస్య గ్రామంలో ఏంటంటే లైట్ సమస్య, పెద్ద సమస్య అదే. మనకు నష్టం లేకుండా మంచి పనులు చేయడానికి ఈ ఎల్ఈడి బల్బులు అనేది ఒక ఉదాహరణ. మన చేతిలో ఒక పైసా ఖర్చు లేదు, ప్రభుత్వం ఒక పైసా ఖర్చడం లేదు, ముఖ్యమంత్రి గారు తెలివి ఉపయోగించారు, మనకి 50% ఆదా వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఏ సమస్య అయితే ముందు ఎల్ఈడి బల్బులు పెడతారు ఆ వచ్చినటువంటి ఆదా డబ్బులు మరి వాళ్ళు తీసుకొని కొంత శాతం మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ఒక మంచి పాలసీ తయారు చేశారు. చాలా మంది వచ్చారు మున్సిపాలిటీలు అన్ని ఇంటెలిగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. మనం రేపు డిసెంబర్ నాటికి ప్రతి పంచాయతీలో కూడా ఖర్చు లేకుండా శ్రమ లేకుండా ప్రతి స్తంభానికి ఒక లైట్ వేసి ఆ లైట్ పోయినా మళ్ళీ మెయింటెనెన్స్ వాళ్ళు చేసుకునే విధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి పాలసీ తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అన్ని విధాలు ప్రతి గ్రామంలో పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చే విధంగా డ్రైవింగ్ కడుతున్నాం, సిమెంట్ రోడ్లు వేస్తున్నాం, ఎప్పటి నుంచో గ్రామ పంచాయతీ ఆఫీసు లేకపోతే పంచాయతీ ఆఫీసు వెళ్ళి కట్టాం, అంగన్వాడీ భవనాలు కట్టాం, ఈ సంవత్సరం స్కూల్ భవనాలు కాంపౌండ్ వర్క్స్ కూడా కట్టడానికి డెసిషన్ తీసుకున్నాం. ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వ తరఫున చేయడానికి మేము అన్ని విధాలా కృషి చేస్తున్నాం, దానికి సహకారం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే మరి శ్రీదేవి గారికి ముఖ్యంగా చెప్పిసి బొత్స వాసుదేవరావు నాయుడు గారు ముఖ్యం మధ్యకోతులు చెప్పిసి మంటు జగన్నాథరావు గారు శ్రీకాకుళం గౌరవ మండలం భారతమ్మ ఆమోదాల వలస కర్రీ కృష్ణవేణి చూడమ్మా